ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మంతెనాస్ కిచెన్కి స్వాగతం. సో ఫ్రీ టేస్టీస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తట్టె ఇడ్లీ ఎలా చేసుకోవాలో మనం చూడబోతున్నాం. సత్యనారాయణ రాజు అంటే ఇడ్లీ కూడా తినొద్దంటాడు, మాకు ఇష్టమైనవన్నీ మానేయమంటాడని నేనంటే చాలామందికి ఇష్టం ఉండదు, కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ తెల్లటి బియ్యపు రవ్వతో మనం చేసుకున్న ఇడ్లీల వల్ల పోషకాలు ఏముండవు, ఊరికే శరీరం పెరుగుతూ ఉంటుంది. అంచేత ఏదో తేలిగ్గా ఉంటుంది, పొట్టలో హాయిగా ఉంది, తయారు చేసుకోవటం సులువని ఇడ్లీల మీద ఇడ్లీలు వేసుకు తినేస్తున్నాం, కానీ అది మంచిది కాదు. అలాంటి ప్లేస్లో మీరు రోజు మొలకలు తినమంటే తింటున్నారు, మీకు ఎప్పుడైనా సరే 10-20 రోజులు 15 రోజులు ఇడ్లీలు మానేసరికి ఇడ్లీలు కలల్లోకి వస్తుంటాయి. అలా ఎప్పుడైనా ఇడ్లీ తినాలన్నప్పుడు మీరు హెల్దీగా మల్టీగ్రెయిన్తో 30 ఇడ్లీ ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అనేక పోషకాలు వస్తాయి, హై ఫైబర్ ఉంటుంది, మంచి న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి. 2-3 రకాల చట్నీ చేసుకుని 30 ఇడ్లీ ఇట్లా మల్టీగ్రెయిన్తో చేసుకుంటే ఫ్యామిలీ అంతా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి హెల్దీ వేలో 30 ఇడ్లీ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూడబోతున్నాం. మల్టీగ్రెయిన్ 30 ఇడ్లీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రాగులు 1 కప్పు, సజ్జలు 1 కప్పు, జొన్నలు 1 కప్పు, మినపగుండ్లు 1 కప్పు, సగ్గుబియ్యం 1/2 కప్పు, మెంతులు 1 టేబుల్ స్పూనుడు, అటుకులు 1/4 కప్పు, బేకింగ్ సోడా కొద్దిగా. ఉదయం పూట 30 ఇడ్లీ చేసుకోవాలంటే ముందు రోజు రాత్రే రాగులు, సజ్జలు, జొన్నలు, మినపగుండ్లు, అలాగే సగ్గుబియ్యం, అటుకులు 3 అటుకులు తీసుకున్నాం, అందుకని ఇవి తెల్లగా లేకుండా బ్రౌనిష్గా ఉన్నాయన్నమాట. మెంతులు ఇవన్నిటినీ వేసి బాగా నీళ్లు పోసి నాననివ్వాలి. 12 గంటలు నానటం పూర్తయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసిన పిండికి బేకింగ్ సోడా కొంచెం వేసాం, కొంచెం పొంగటానికి. ఇలా మనం పాత్ర తీసుకుని అందులో చిల్లుల మూత ఏదైనా ఉంటుంది కదా మన ఇళ్లలో, అలాంటిది అడుగును పెట్టేసేసి, 30 ఇడ్లీ ప్లేట్లు మార్కెట్లో ఉంటాయి కాబట్టి అలాంటివి లేని వారు మీ ఇంట్లో ఈ సైజు ఉన్న చిన్న గిన్నెలు ఉంటే అలాంటివి తెచ్చుకుని అడుగును మేగడ రాసేయాలన్నమాట. ఆ 30 ఇడ్లీ ప్లేట్లోకి సరిపడా మనం ఈ గ్రైండ్ చేసిన పిండిని అట్లా వేసేస్తాం, ఆవిరిలో ఉడికించేస్తాం అన్నమాట. చూడండి, అటు ఒకటి ఇటు ఒకటి, అట్లా మీ అందరిళ్లలో ఇడ్లీ పాత్రలు ఉంటాయి కాబట్టి ఆ ఇడ్లీ పాత్రలో మనం ఇట్లా 30 ఇడ్లీ వేసుకునే ప్లేట్లు ఉంటే అట్లాంటి వాటిలో పిండి వేసి అట్లా పెట్టుకుని మూత పెట్టేస్తే చక్కగా ఆవిరిలో ఈ పిండి మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. పెద్దవారికి ఎప్పుడైనా చంటి పిల్లలకి ఇట్లాంటి 30 ఇడ్లీ పెడితే కాస్త బలం వస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో, అడుగును మేగడ రాసినందువల్ల సింపుల్గా అట్లా ఉడికేసి వచ్చేస్తాయి అన్నమాట పెద్ద సైజ్ 30 ఇడ్లీ. చక్కగా ఏదన్నా రోటి పచ్చడి మనం అట్లా పెట్టుకుని చక్కగా తీసుకోవచ్చు అన్నమాట. నాకేమనిపించిందంటే ఆ 30 ఇడ్లీ చూస్తే ఈ రోజుల్లో 300 మంది సైజులను ఇట్లా ఉంటున్నాయి కాబట్టి ఆ ఇడ్లీ సైజు కూడా అట్లాగే ఉంది చూస్తే. అంచేత 2 ఇడ్లీ 30 ఇడ్లీ కనుక పెట్టుకుని 2-3 రకాల చట్నీ సాంబార్ కనుక పెట్టుకుని మీరు గట్టిగా ఒక పట్టు పట్టారంటే మీరు ఎలా తినాలో తెలుసా? ఆ రోజు టిఫిన్ తినకూడదండి, లంచ్ లాగా 30 ఇడ్లీ 2-3 రకాల చట్నీ సాంబార్ పెట్టుకుని తినేసేయండి. ఆ రోజు వంట మానేసేయండి ఇక, ఎందుకంటే భోజనాల్లో మనం ఈ మిల్లెట్స్ అన్నము ధాన్యాలతో చేసుకున్న పులకాలే తింటాం, అదే ఇక్కడ ఇడ్లీ రూపంలో తీసుకుంటున్నాం, అక్కడ కూరల బదులు ఇక్కడ చట్నీలు చేసుకున్నాం, అంతే తేడా. అందుకని ఇలా చేసుకుంటే క్యాలరీస్ ఎక్కువ కాకుండా ఉంటాయి, కాస్త హెల్దీగా వెరైటీస్ తిన్నట్టు అవుతుంది, మనం హెల్దీగా ఆరోగ్యానికి హాని కలగకుండా బరువు పెరగకుండా రక్షించుకోవడానికి బెస్ట్ టెక్నిక్ అన్నమాట. ఇన్నాళ్ళు మీరు చేసిన తప్పు ఏంటంటే ఇటు మళ్ళీ టిఫిన్లు తింటారు, అటు మళ్ళీ లంచ్ తినేస్తారు, క్యాలరీస్ ఎక్కువై సమస్యలు వస్తున్నాయి. అంచేత ఇలాంటివి ఎప్పుడన్నా తిన్నప్పుడు ఒక బ్రేక్ఫాస్ట్ కానీ అట్లా స్కిప్ చేసేసి దీన్నే లంచ్లాగా కాస్త ఎర్లీగా తయారు చేసేసుకుని 10-11 ఇంటికి తినేసారంటే ఆ రోజు లంచ్ మానేస్తే బ్యాలెన్స్ అయిపోతాయి అన్నమాట. అంచేత పిల్లలకు కూడా తెల్లటి ఇడ్లీలు కాస్త నెయ్యేసి పెట్టేస్తున్నారు చంటి పిల్లలకి, పాపం చేసినట్టండి అట్లాంటి ఇడ్లీలు పెడితే. ఎప్పుడన్నా అవసరం అనుకుంటే ఇలాంటి 30 ఇడ్లీ వేసి పెట్టండి, కాస్త పిల్లలకి పోషకాలన్న వెళతాయి, పీచు పదార్థాలు వెళతాయి, ముసలివారికి కూడా తెల్లటి ఇడ్లీ బదులు ఇలాంటివి పెట్టగలిగితే మంచిదన్నమాట. కాస్త మనం తినే విషయంలో ఆలోచన పెట్టాలి, ఏదో బాగుంది అని తినేయటం కాదండి, ఏం అందుతున్నాయి, ఆరోగ్యం వస్తుందా, మనకి ఏదైనా హాని కలుగుతుందని కాస్త తినేదాని పట్ల శ్రద్ధ పెట్టడం కూడా మంచిదని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు. నమస్కారం.